Hello people, welcome back to our channel and you can call me DVP. And welcome back to వినాయక చవితి సెలబ్రేషన్స్ 2023. ఈసారి అంత ప్రశాంతంగా అయిపోయిందన్నమాట. లాస్ట్ టైం లాగా హడావుడ్ లేకుండా. ఇంకా మన పాత వీడియోస్ ఎవరైనా చూడకపోతే ఇక్కడ కార్డ్స్ లో వదిలేస్తారు, చూసేయండి. ప్రెజెంట్ అయితే మన పట్టాలు ఇవన్నీ కట్టేసాము పందిరికి. మీరు ఒకసారి చూడొచ్చు మా పందిరి ఎలా ఉందో అటు సైడ్. సో ఇప్పుడే డెకరేషన్ వాళ్ళు అయితే వస్తున్నారు. డెకరేషన్ అయ్యాక ఎలా ఉందో మళ్ళీ చూపిస్తాను మీకు. సో నెక్స్ట్ మన ప్రెజెంట్ అయితే నేను ప్రాపర్ బ్లాగ్ చేద్దాం అనుకున్నా పొద్దున్న నుంచి. గైస్ ఇప్పుడే డెకరేషన్ వాళ్ళు వచ్చారు. సో డెకరేషన్ అయ్యాక మళ్ళీ కలుద్దాం, బాయ్. సో వీళ్ళే గైస్ డెకరేషన్ వాళ్ళు. ఆల్రెడీ మనం లాస్ట్ ఇయర్ చేసిన డెకరేషన్ క్లాత్ అంతా ఉంది, అదంతా మళ్ళీ ఇప్పుడు ఇదంతా కవర్ చేస్తాను అన్నమాట. హాయ్ గైస్, చూసారా మన డెకరేషన్ అయితే 90% పూర్తయిపోయింది. ఈసారి మా థీమ్ వచ్చేసి ఆరెంజ్ అండ్ వైట్ అనమాట. రేపు పొద్దున ఆరెంజ్ ఎల్లో బంతి పూలు కూడా తీసుకొచ్చి మొత్తం డెకరేట్ చేయాలి. ఇంకా బొకేలు ఉన్నాయి అక్కడ, ఇదిగోండి. ఇవన్నీ డెకరేషన్ ఐటమ్స్, ఇదిగోండి. ఇవన్నీ ఆరెంజ్, ఇవి ఆర్టిఫిషియల్ అనమాట, లాస్ట్ ఇయర్ వే. మళ్ళీ కొంటం దేనికి అని చెప్పి ఇవే వాడుతున్నాం అనమాట. ఇవి ఇవి కూడా డెకరేషన్ ఐటమ్స్. ఇవి బొకేస్ గైస్, అది మ్యాటర్. అవన్నీ ఇప్పుడు మన గర్ల్స్ వస్తారు, చిన్నపిల్లలు, వాళ్ళు వచ్చి మిగతా డెకరేషన్ అంతా చేసుకుంటారు. ఇంకా సేపట్లో మైక్ సెట్, లైటింగ్ ఇవన్నీ వస్తాయి. ప్లస్ మనకి ఈసారి వినాయక చవితికి ఒక చిన్న గిఫ్ట్ వచ్చింది, రండి చూపిస్తాను. ఇవి మనకి ఈసారి లైట్లు ఇచ్చారు గైస్, మన ఇంటి దగ్గర అంకుల్. ఈ లైట్లు అయితే మనం పందిరికి అయిపోతున్నాం. ఇవన్నీ ఆ మైక్ సెట్ వాళ్ళు వస్తే ఇవి లోపల లైట్లు ఇవన్నీ ఫిక్స్ చేపిస్తే ప్రాసెస్ అయితే అయిపోద్ది. సో ఇప్పుడే క్లీనింగ్ అయితే చేసాం గైస్, మొత్తం వాటర్ కొట్టాం, పూజ చేసి మొత్తం. సో తర్వాత లేడీస్ వచ్చి అక్కడ ముగ్గులు వేస్తారు, పిల్లలు వచ్చి అక్కడ డెకరేషన్ చేస్తారు, మేము వెళ్ళి బొమ్మ తెచ్చుకుంటాం. మా కాలేజ్ బస్సు గైస్. ఇప్పుడే లైటింగ్స్ అయితే పెట్టేశారు గైస్. కొంచెం వెనక్కి పెట్టా అన్న క్రాస్ గా. నైట్ అంతా ఉంటాలి, ఏం ప్రాబ్లం లేదు. అంతే కొంచెం క్రాస్ కు పెట్టే ఇటు సరిపోద్ది. ఏది ఊరగా ముందుకి వెనక్కి జరుపుతాం అంతే, అంతకు మించి తీయటం కిందకి పెట్టడం ఏమి ఉండవు. కిందకైతే పెట్టమన్న బాక్స్ లో గుంటూరు. మనం ఇప్పుడు పూజ సామాన్లు కొనడానికి అయితే వెళ్తున్నాము. టైం వచ్చేసి 10 అవుతుంది నైట్. మీరు ఎప్పుడైనా గుంటూరు మార్కెట్ వినాయక చవితి ముందు రోజు చూసారో లేదో, నేను మీకు ఇప్పుడు చూపిస్తా. ఒక తిరునాళ్ళ ఎగ్జిబిషన్ అలా ఉంటుంది అనమాట, జాతర జాతర లాగా. చూద్దాం, పదండి. ఇప్పుడు కొద్దిసేపు మీకు గుంటూరు చూపిస్తా గైస్. ఇదంతా మణిపురం బ్రిడ్జ్ అంటారు, మణిపురం గోల్డ్ అని కాదు, మణిపురం బ్రిడ్జ్. సో ఎదురుగా ఉంది కదా అదే బస్ స్టాండ్ అంటారా, చూసారా ఇక్కడ. సో ఎవ్రీ ఇయర్ పడతారు అనమాట, ఇది బస్ స్టాండ్ బయట. అరే ఐఫిల్ టవర్ పైన నామం పెట్టారు గైస్, మార్వెలస్. సో ఇదంతా పాత బస్ స్టాండ్ అంటారు. ఎదురు చూడొచ్చు చందనా బ్రదర్స్, దానికి ఆపోజిట్ లో ఉంది ఆర్ఎస్ బ్రదర్స్. జస్ట్ గీడింగ్ గైస్, చెప్పిన ఎగ్జిబిషన్ అయితే మొదలై పెంచేసారా, అప్పుడే ఎంత ట్రాఫిక్ ఆగిపోయిందో. ఇదిగోండి గైస్ పూలు. మా పూజారి అయితే ఒక లిస్ట్ ఇచ్చాడు, ఇప్పుడు ఆ లిస్ట్ అంతా కట్టియాలి. దాని కూడా చెప్తున్నాడు పూలు చూసారా అని. వినపడదురా బాను, వాయిస్ మైక్ మార్చుంది కదా. ఇవన్నీ వరుసగా ఇంకా ఇదంతా అమ్ముతారు సార్ గైస్, చూడండి. ఇదిగోండి చెప్పా, ఇంకా రోడ్ అంతా ట్రాఫిక్ జామ్, ఎదురు చూడండి. ఇదంతా పూల మార్కెట్ అంటారు గైస్, తిమ్మని దగ్గర మార్కెట్ అంటారు. ఆ బాబు ఎమ్మని ముందు పెట్టేద్దాం బండి. చూస్తారా గాయస్, నేను అక్కడ ఆగి చూపిస్తా మీకు. సో మేమైతే ఇప్పుడు కాయలు తీసుకుంటున్నాం గాయస్.
వీడియో చెరుకట్లు తీసుకున్నా పెద్ద లేవా కట్టడానికి కట్టడానికి పందిరికి కట్టడానికి అవునా ఎంత నేను 20 అంటున్నాడు నువ్వు 30 అంటున్నావు నాని ఇది కూడా అడిగారు ఒకటి ఎంత ఇది ఒకటి సరే ఒకటి బాబా ఇది కాయ పది పది కాయ ఇరవై ఎప్పుడో వేరే చోట తీసుకున్నాను అది ఇది ఒకటి 23 ఇవి లేదంటే మొత్తం కానీ మన ఇష్టం రాయల పూజ మరి అరటి కలర్ తీసుకోవాలి బాబా దగ్గర కలర్ ఉందా గణేష్ దా ఎవరు లేరా ఎంత ఇది ఏడుస్తారా దేవుడి దగ్గర తీసుకోవాలి కదా సీతాఫలాలు ఈ కప్పని తీసుకున్నావు ఎంత వందకు మూడు రావా ఇది నాలుగు కావాలి కొంచెం మంచి ఇప్పుడు యాక్సిడెంట్ అయింది గైస్ కరెక్ట్ గా యాక్సిడెంట్ అయ్యే ముందు మనం రికార్డ్ చేయలేదు అయ్యో మాల బండిలో వాళ్ళ షాప్ లోకి వెళ్ళిపోయింది అనుకుంటా మా బాయ్స్ తో పత్రిక ఇవన్నీ తీసుకున్నాం గైస్ నెక్స్ట్ జాంకాయలు తీసుకోవాలి అట్టికాయలు తీసుకోవాలి అరే బాను నీ చేతిలో ఇక్కడ చూపి అయ్యో 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 అలా చూపియాలని తెలియదురా మాకు ఇన్ని రోజులు వస్తారు కదా సరుకులు ఇది గైస్ ఎవరెవరే కెమెరా మీద పడుతుందిరా మొత్తం మన షాపింగ్ అయితే అయిపోయింది గైస్ ఇప్పుడు ఇంక ఇంటికి వెళ్ళాలి నా దగ్గర అయితే ఒక కవర్ ఉంది బానుగారి దగ్గర అయితే చూపిరా సో ఇవి మన వాళ్ళు ఆల్రెడీ ముందున్నారు చూపిస్తాం వీళ్ళ దగ్గర ఇంకా ఉన్నాయి ఆ దానిమ్మకాయలు ఒకటి తీసుకొని వెళ్ళిపోదాం జాంకాయలు తీసుకున్నారా ఓకే ఇంక తీసుకొని వెళ్ళిపోయి పూలకు మళ్ళీ వద్దాం అయ్యాక ఈ లోపల డెకరేషన్ చేసుకుంటా ఉంటాం ఇప్పుడు తామర పువ్వు తీసుకున్నాం గైస్ ఇది మొగ్గ రేపు పొద్దునికి విరిస్తే పువ్వు అక్కడేనా ఇంకొంచెం ముందుకు కరెక్ట్ అక్కడే పెట్టి బొమ్మ స్టేజ్ మీద కాదు కింద ఉండిద్ది బొమ్మ మనం స్టేజ్ మీద కోలాటం వేసుకోవటం అరే కాలేదు పదవి కట్టాల్సిందేనా మరి ఇది ఎక్కడ కట్టాలి పిన్నీస్ పిన్నీస్ ఇవ్వండి పోయింది 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 కొంచెం ముందుకి కొంచెం ఇంకొంచెం ఆ పెట్టి ఇడుసు సూదులు కింద పడే వా ఇప్పుడు గణేష్ ఇటొకటి అటొకటి ఆ రెండు కూడా చిలకలి ఏ లేదండి అసలు కింద పడేసి వచ్చి ఇడుసు సరే తర్వాత పెడదాం లేదా గణేష్ గణేష్ తర్వాత పెడదాం లేదా బొమ్మ పెట్టాక చూసి ఈ కూడా టెంట్ పెట్టాక పెడదాం
మన బొమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నాము గాయ్స్. తొడవలేదా కనీసం? మేమైతే రైతు బజార్కి వచ్చాము, పూల షాపింగ్ చేద్దామని. ఇక్కడ ఈ బొమ్మ చూడండి, సూపర్ ఉంది. ఇక్కడ చూస్తే ఈ పూలతో అసలు భలే చేశారు ఏనుగులు. మేము చేసిన షాపింగ్ పూలు ఇవి. హాయ్ గైస్, టైం వచ్చి ఇప్పుడు మార్నింగ్ 5 అవుతుంది. ఇందాక చూసారు కదా బొమ్మ తీసుకురాగానే, బొమ్మ తీసుకొచ్చేసరికి 3 అయింది. వెంటనే పూలు తీసుకురావడానికి పూల మార్కెట్ కి వెళ్ళాం. ఇంకా రికార్డ్ చేద్దాం అంటే ఫోన్ లో ఛార్జ్ లేదనమాట, ఇంటికి వచ్చి ఛార్జింగ్ పెట్టి వీడియో వేస్తున్నాను. సో ఇంకో 2 అవర్స్ రెస్ట్ తీసుకొని మళ్ళీ డెకరేషన్ పనులు ఇవన్నీ చూడాలన్నమాట. నాకు తెలిసినంత వరకు ఇది పార్ట్ 1 కిందకి వస్తుంది ప్రిపరేషన్స్. నెక్స్ట్ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో చూడాలి రేపటి నుంచి. అవి కూడా బాగా వస్తాయి అనుకుంటున్నా, బాగా వస్తే కనుక అది కూడా పార్ట్ 2 కింద అప్లోడ్ చేస్తాను. సేమ్ లాస్ట్ ఇయర్ చేసినట్టే. ఇంకా వీడియో చూడకపోతే చూడండి కార్డ్స్ లో, లేదా మన ఛానల్లోకి వెళ్ళి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. వీడియో అయితే మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే గనక లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఓకేనా అందరికి? అది తెలిసి వీడియో లేట్ అవుద్ది, అయినా పర్లేదు. హ్యాపీ వినాయక చవితి, బాయ్.